ఫస్ట్ స్థానిక ఎన్నికలు పెట్టమనండి. స్థానిక ఎన్నికలు పెడితే నిజంగా పరిపాలన మంచిగుంటే ప్రజార్టీ మెజార్టీ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ గెలుస్తారు. అవి పెట్టకుండా కరోనా ఒక ఆంధ్రాలోనే ఉందా కరోనా? వేరే దగ్గర రాష్ట్రాలలో ఎన్నికలు జరగట్లేదా? జరుగుతున్నాయి కదా, ఇక్కడెందుకు ఎన్నికలు పెట్టట్లేదు? ఆ ఎన్నికల్లో ఇంకా స్థానిక ఎన్నికలు పెడితే దాంట్లో ప్రజా తీర్పు కనుక జగన్కి వస్తే అందరూ ఆమోదంగా ఉంటుంది. అందరికి పెట్టకుండా ఉండి నేను అని చేసి నేను చేసిన అంటే జనవటం ఇస్తాను. పథకాలు పెట్టారంటున్నారు, పేదవాళ్ళకి రీచ్ అవుతున్నాయా? అవుతున్నాయి కదా ప్రభా. మామూలుగా అవి పేదవాడికి 10,000, 5,000 ఆడవాడికి వాళ్ళకి ఇస్తే అవి కాదు కదా. ప్రజలకు కావాల్సింది 10,000, 5,000 ఇస్తే సోమరువతులు అవుతారు తప్ప ముందు పోదు కదా. అన్నప్పుడు ఈయన వచ్చి పథకాలు పెట్టారంటున్నారు, మరి అంటే చంద్రబాబు హయాంలో పెట్టలేదా? ఎలా ఉంది పరిస్థితి? చంద్రబాబుది వేరు, ఈయనది వేరు, డిఫరెంట్. ఈయన ఏంటంటే జనాల్లోకి రాజశేఖర రెడ్డి అయితే ఎట్లా పోయిండో నేను కూడా అలాగే పోవాలి, ప్రతిదీ సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈయన పోతున్నాడు. కానీ ప్రజలకి అవి కావు కదా ముఖ్యము. రాజధానులని 3 రాజధానులు పెట్టి ఏది కాకుండా ఉండి ప్రపంచంలోనే ఉన్నాయా 3 రాజధానులు? ఉన్నదానికే లేవు, నిధులు లేవు కదా. ఇంకో 3 రాజధానులు ఎడగడతారు అక్కడ, అక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాడు కదా. ఆ రోజు శాసనసభలో కూడా ఆయన ఆ రోజు వ్యతిరేకించే బాగుండేది కదా. అంతా ల్యాండ్ పుల్లింగ్ అయ్యి అక్కడ రైతులు ముందుకు వచ్చి రైతులు ఇచ్చిన తర్వాత ఇవాళ వ్యతిరేకించి ఆ రోజు కూడా ఇది నేను ఒప్పుకోను అని ఆ రోజు అనుంటే, నీ అధికారంలోకి వస్తే నేను చేయను అని ఉంటే ఆ రోజు రైతులు ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోదురు. ఆ రోజు అన్నాడు కదా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకొని ఈరోజు మళ్ళీ 3 రాజధానులని ఇప్పుడు రాజధాని అనగానే వే వ్యాపారస్తుడైనా ఎవరైనా ల్యాండ్ కొనుక్కోడానికి పోతాడు. అప్పుడు నష్టం ఏంటి? ల్యాండ్ కొనుక్కోవడం వల్ల నీకు అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్ పోతున్న వాల్యూలే కదా, డిమాండే కదా. అక్కడ వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, ఇందులో అన్ని పార్టీలలో ఉంటారు. కాకపోతే అధికార పార్టీ టీడీపీ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు కొనొచ్చు. ఇప్పుడు ఇవాళ 3 రాజధానులు మీరు పెడుతున్నారు, మీరు కొనరా పోయాడ, వీళ్ళు కొనరా, ఎవరు పార్టీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది కాదుగా ప్రజలకి, రేపొద్దున మళ్ళీ చంద్రబాబు ఇంకో బీజేపీ వస్తుంది, మళ్ళీ ఈ రాజధాని తీసి ఇంకో కాడ పెడతారా? కాదు కదా, ప్రజలను ఇబ్బంది పెట్టుడే కదా. చంద్రబాబుది రాజశేఖర రెడ్డి డిఫరెంట్ రాజకీయాలు, ఇప్పుడున్న రాజకీయాలు డిఫరెంట్. ఇప్పుడు తెలంగాణ నుంచి బీజేపీ వచ్చింది, ఈసారి ఇక్కడ అవకాశం ఉందా బీజేపీకి? బీజేపీకి అవకాశం ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఛాన్స్? జీరో. అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉన్నంత మాత్రం చిరంజీవి కొన్నారు. ఓ ఆ రోజు ఓ ఎత్తును పెట్టాడు ప్రజారాజ్యం. రాజకొచ్చలకి ఏముంది? రాజకీయం పార్టీ వేరు, రాజా ఆదరణ వేరు. జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించాలని ప్రతిపక్షాలు అంటున్నారు. ఇక అంటే రేషన్ అనేది పేదవాడికి వేయాలి, కానీ బలిసినడు గుళ్ళు ఇచ్చుకుంటూ పోతే, కాకపోతే ఆ రేషన్ కూడా సన్న బియ్యం ఇచ్చి ఆ దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తే ప్రజలకు ఆవోదు. నువ్వు 2 రూపాయలకు బియ్యం 1 రూపాయి బియ్యం ఇచ్చినా దొడ్డు బియ్యం తినే వాళ్ళు లేరు కదా. మళ్ళీ రీసెల్ చేసినా మళ్ళీ మిల్లర్ల ద్వారా మళ్ళీ పోతూనే ఉన్నాయి. అది తొలగించడానికి మాత్రం నష్టం లేదు. ఉన్న పేదవాడికి కూడా సన్న బియ్యం ఇస్తే వాడు అమ్ముకోకుండా అతను ఉండే. నువ్వు 27 రూపాయలు పెట్టిస్తున్నావు, అమ్ముకునేది 5 రూపాయలకు 4 రూపాయలకు మార్కెట్లో అమ్ముతున్నారు వాటిని. అంటే అర్హత లేని వాళ్ళకి తొలగిస్తున్నారా? తప్పు లేదు కదా, అర్హత లేదు తొలగిస్తే. లే ఇప్పుడు ఒక కారు ఉంటుంది, అతను అసలు ఆ బియ్యం తినడు, అసలు సన్న బియ్యం వచ్చినా కొనుక్కుంటాడు. వారికి ఇవ్వాల్సిన పని లేదు కదా, వాళ్ళు ఏమైనా అంటలేదు. అవి బదులు ఇంకో పేదవాడికి ఇంకోటి సాయం చేయొచ్చు, తప్పేం లేదు. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి? ఇక ఇళ్ళ పట్టాలంటే అంతకుముందు జరిగినాయి కదా, అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు హౌసెస్ గట్టి ఉన్నాయి, అవే కదా మళ్ళీ అని ఇచ్చిన కొత్త కాదు. అదే అలా ఇచ్చేస్తే మంచిది, మంచిదే కదా పేదవాళ్ళు. అన్న మొత్తం మీద 18 నెలలు అయింది జగన్ వచ్చి, 18 నెలల మీద ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేకపోతే? అందుకోసం నేను అనేది ఏంటంటే హ్యాపీగా ఉన్నారు అంటే, ఇప్పుడు జగన్ కూడా ఏమంటాడు, నా పరిపాలన బాగుంది అంటాడు. బాగుంది అనుకున్నప్పుడు రిఫరెండం ఉందిగా, నీ ముందల ఎన్నికలు ఉన్నాయి కదా, స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా. దాంట్లో పోతే నిజంగా కనుక గ్రామీణ ప్రాంతాల్లో నీకు ఓటింగ్ పడినా మళ్ళీ మున్సిపాలిటీలు అయితే పట్టణ ప్రాంతాలలో నీకు మున్సిపాలిటీ వస్తే నీకు ప్రజాదరణ ఉన్నట్టే కదా. ఎవరెందుకు తీర్పు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు నువ్వు రిజైన్ చేయి, మళ్ళీ ఎన్నికలు పో. ఆ ఎన్నికలకు ముందు వేరే ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికలు పోతే జనమే తీర్పు చెప్తారు. వాలంటీర్ వ్యవస్థ ఇంతకుముందు ఎక్కడ లేదు మన స్టేట్లో పెట్టినారు, మంచిది కదా. పల్లెటూర్లలో ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వటం మంచి స్కీమే కదా, ఏ పార్టీ అయినా కూడా. అంతకుముందు ఎలా ఉండేది వాలంటీర్ లేనప్పుడు? ఇక అంత కొంచెం డబ్బులు దుర్వినియోగయ్యేది అప్పుడు. ఇప్పుడైతే వాలంటీర్ వల్ల ఇప్పుడు నువ్వు ఇంటికి పోతున్నావు, ఇవాళ 100 రూపాయలు తింటే రేపు పొద్దున్న అడుగుకోడు కదా, మళ్ళీ వచ్చావు మొన్న 1900 ఇచ్చినావు, 2000 పెన్షను, ఇలా 100 తీసుకుంటే వాడు రేపు పొద్దున నువ్వుకోడు కదా. ఇంటి ముందు పోవడం వల్ల మంచిది, అది ఇంటి వయసుకి మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.